నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సంపత్ రాజ్ గారు. నమస్కారం సార్. వస్తాం అమ్మా. సార్ ఇప్పుడు వస్తున్నట్టయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏంటంటే దొంగ ఓట్ల లెక్కు అవకతవకలు జరిగినాయి. తిరుపతి కలెక్టర్ అయితే డిస్మిస్ అయ్యారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇదే బాటలో ఇంకొంతమంది అధికారులు కూడా ఉన్నారని చెప్పేసి మనకి వార్తలు తెలుస్తున్నాయి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మా ఇది ఇప్పటి నుంచి కాదమ్మా. ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో దొంగను ఓట్లు హవా అనేది కొనసాగుతూ ఉంది. ఉదాహరణకి ఒక 2.5 సంవత్సరం క్రితం ఏదైతే తిరుపతి బై ఎలక్షన్ జరిగిందో, ఆ తిరుపతి బై ఎలక్షన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గురుమూర్తి గారు, తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చేసి పనబాలలక్ష్మి గారు, బీజేపీ పార్టీ తరఫున రత్నప్రభ గారు పోటీ చేయడం జరిగింది. మరి రత్నప్రభ గారు కూడా ఐఏఎస్ అధికారి, ఆవిడ పోటీ చేయడం జరిగింది. అయితే ఆనాడు విరివిగా దొంగ ఓట్లు పోలయ్యాయని, దొంగ ఓట్లు పట్టుకొని వస్తున్నారు, వేసిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు, వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళు కాదు, కార్డులు పట్టుకు వస్తున్నారని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షాలు అన్ని కూడా వాళ్ళని దొంగ ఓట్లు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా మీడియా సోదరులందరూ కెమెరాలు పట్టుకొని వాళ్ళందరిని అడిగితే, ప్రశ్నలు అడిగితే వాళ్ళందరూ ఏమీ చదువు రాని వాళ్ళు అని చెప్పి ఎట్టబడితే అంటే, ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూసామమ్మా, ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకి ఏదైనా డిగ్రీ చదివిన వాడికి మాత్రమే ఓటు ఉంటుంది, కానీ 1వ క్లాస్ చదివిన వాడికి కూడా ఓటు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అంటే ఎన్నికల కమిషన్ ఏదైతే వాళ్ళు ప్రణాళికాబద్ధంగా మేము ఎలక్షన్ జరుపుతామని చెప్పి చెప్పడం వరకే అయిపోతుంది, కానీ ఇక్కడున్న కొంతమంది అధికారులు వీళ్ళతో కుమ్మక్క అయిపోయి చేసిన వాతావరణం మనం చూసాం. ఉదాహరణకి నిన్న తిరుపతి బై ఎలక్షన్కి సంబంధించి ఏదైతే ఒక ఐఏఎస్ అధికారి ఆయన సొంతంగా ఎలక్షన్ లాగిన్ ఏదైతే ఉంటుందో, ఎలక్షన్కి సంబంధించి ఒక ఎలక్షన్ ఆన్లైన్ సంబంధించి లాగిన్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ డైరెక్ట్ గా ఆయన ఇచ్చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, వాళ్ళు తీసుకొని దాదాపు కొన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు చేర్చడం అనేది నిజంగా బాధాకరం. ఆనాడు ఏదైతే అందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, 2 సంవత్సరాల క్రితం కంప్లైంట్ ఇస్తే కనీసం ఈనాటికైనా ఒక చర్యలు తీసుకున్నారు, నిజంగా సంతోషించదగ్గ విషయం. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఐఏఎస్ చదివిన వాళ్ళు కూడా మరీ ఇంత నిసిగ్గుగా ఈ విధంగా చేయడం అనేది నిజంగా బాధాకరం. ఇప్పుడు మేమేమడుగుతున్నాం అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కానీ లేదా ప్రజల పక్షాన మేమేమడుగుతున్నాం అంటే, ఒక అధికారిని సస్పెండ్ చేసి జరిగింది కొండంతా మీరు చేసింది ఘోరంతా అని కాకుండా ఎవరు లాగిన్ చేశారు, ఎవరి చేతికి లాగిన్ వెళ్ళింది, ఎవరు అయితే అవినీతి చేశారో అవినీతి చేశారో వాళ్ళని కూడా పట్టుకొని మీరు వాళ్ళని కూడా కనుక శిక్షించినట్లయితే బాగుంటుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుంచి మేము అడుగుతాం అన్నమ్మా. కానీ ఎపిక్ కార్డులనే డైరెక్ట్ గా వీళ్ళు దొంగోట్లు తయారు చేయడం ఎంత ఘోరం అంటే, ఓటర్ కార్డునే తయారు చేశారమ్మా వీళ్ళు దొంగోట్లని. అదే సార్, కాబట్టి అంటే పక్కన స్టేట్స్ లో ఉన్న వాళ్ళని కూడా ఓట్ల జాబితాలో కలపడం, వేరే వాళ్ళవి కూడా ఏమంటారు అంటే భయపెట్టి మరి వాళ్ళ జాబి అంటే ఎవరైతే వైసీపీకి అగెనిస్ట్ ఉన్నారో వాళ్ళ పేర్లను తీసేయడం, కొంతమంది కలపడం కూడా జరిగినామని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి సార్. సో ఇవన్నిటిని అసలు మనం ఎలా చూడాలి? అంటే ఇక్కడ పక్క రాష్ట్రం సంబంధించి ఓట్లు అయితే ఇక్కడ లేవమ్మా, అవేం కాదు. ఇక్కడ ఏంటంటే ఎలా ఉంటుందంటే అమ్మా, పక్క నియోజకవర్గానికి సంబంధించిన ఓట్లు ఇక్కడ చేరుస్తారమ్మా. వాళ్ళు ఏంటంటే బైకుల్లో వచ్చేసిపోయేటట్టు ఉంటుంది. ఉదాహరణకి ఎమ్మెల్యే ఎన్నికలు అనుకుంటే ఒక ఎమ్మెల్యే స్థానానికి పక్కనున్న ఎమ్మెల్యే స్థానానికి 10 కిలోమీటర్ల దూరం కూడా ఉండదమ్మా, అంటే 15 నిమిషాల ప్రయాణంలో వచ్చిపోతారు. ఆ నియోజకవర్గంలో కొన్ని, ఈ నియోజకవర్గంలో కొన్ని, ఈ నియోజకవర్గంలో కొన్ని కింద ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఓటర్లందరూ కూడా దొంగ ఓట్లు కలుపుకున్నట్టయితే ఒక ఓటర్కి వచ్చి 3 ఓట్లు వేసుకునే పరిస్థితి వాళ్ళు కల్పిస్తా ఉన్నారు. ఉదాహరణకి మీకు చెప్తున్నాను, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ ఉందనుకోండి అమ్మా, ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఒక 250 బూత్లు ఉంటాయి. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరు, లేకపోతే బీజేపీకి ఎవరు, జనసేనకి ఎవరు, వైఎస్ఆర్కి ఎవరు అనేది వాళ్ళ దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వాలంటరీ వ్యవస్థ పెట్టుకొని ఏ ఓట్లు ఎవరికి పడతాయి అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారు నేరుగా, ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఓట్లు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ ఈ ఇమీడియట్ గా ఒక్కొక్క బూత్ కి ఒక 15-20 ఓట్లు అంటే 3-4 ఇళ్ళుగా తీసినట్లయితే ఇంచుమించు ఒక నియోజకవర్గానికి 4000 నుంచి 5000 ఓట్లు తొలగించేస్తున్నారమ్మా. ఈ 4000 5000 ఓట్లు తొలగించిన వెంటనే 10,000 ఓట్లు చుట్టుపక్కల వాళ్ళు చేర్చుకోవడం జరుగుతూ ఉంది. ఇది మేము స్పష్టమైన ఆధారాలతో, ఒక్క ఒక్క ఓటర్కి 3 ఓట్లు ఉన్నాయనే ఉద్దేశంతో స్పష్టమైన ఆధారాలతో ఈరోజు ఈసీకి కూడా అందజేయడం జరిగింది. దీని మీద 2.5 సంవత్సరానికి పోరాటం చేస్తూనే ఉంది తెలుగుదేశం పార్టీ. ఇంకొక విషయం, ఇక్కడ మనకి ఇంత ముందున్నటువంటి ఎక్స్ ఇప్పుడు ఏదైతే మంత్రి ఉన్నాడో ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి ఆయన నియోజకవర్గంలోనే 3 ఓట్లు ఉన్నాయమ్మా, సొంత ఆయన నియోజకవర్గంలోనే 3 ఓట్లు ఉన్నాయి, స్పష్టంగా ఆధారాలతోటి పేపర్లో ప్రకటించడం జరిగింది. అంటే ఇంత
దొంగ ఓట్లు చేరుస్తున్నా కూడా, మేము ఇన్ని చెప్తున్నా కూడా ప్రభుత్వం దాని మీద ఇంకా సీరియస్ గా తీసుకురాపడం నిజంగా బాధాకరం. అందుకే ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు ఏదైతే లాగిన్ లోకి వెళ్ళి దొంగ ఓట్ల ఫోటోలు మార్పింగ్ చేసి దొంగ ఓట్లు వేసుకున్నట్టు చేశారని చెప్పి ఈసీ ఏదైతే ఈరోజు ఐఏఎస్ అధికారులు తొలగించిందో ఆ దొంగ ఓట్లు మార్పింగ్ పాల్పడ్డ నేతలు కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉందమ్మా. రైట్ సార్, అంటే ఇప్పుడు దీని మీద చర్యలు, అంటే ఇప్పుడు వైసీపీ అధినేత అధినేత మీద తీసుకోవాలంటారా, లేకపోతే అంటే ఈసీ ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు జగన్ జగన్ మీద తీసుకోవాలా, లేకపోతే కలెక్టర్స్ మీద తీసుకోవాలా సార్? ఇప్పుడు మేమేమంటాం అంటే ప్రతి నియోజకవర్గంలోనూ జరుగుతూనే ఉందమ్మా. ఎవరైతే కొంతమంది అధికారులు అమ్ముడుపోయారో అధికారులను సస్పెండ్ చేయాలి. ఆ అధికారులు ఎవరైతే సహకరిస్తున్నారో, ఏ మంత్రులకో లేకపోతే ఏ ఎమ్మెల్యేలకో లేకపోతే ఎక్స్ఎమ్మెల్యేలకో వైకాపా నాయకులు ఎవరైతే బెదిరించి అధికారుల ద్వారా చేసుకుంటున్నారో లేకపోతే బెదిరిస్తున్నారో తాయిలాలు ఇస్తున్నారో తెలియదు, కానీ దాదాపు చాలా నియోజకవర్గాల్లో ఇదే సందర్భం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ వాళ్ళ నాయకుల మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పిదాలకి ఆయన ఎక్కడ దొరకడు కదమ్మా. దొరికేది ఎవరు దొరుకుతున్నారు? అధికారులు దొరుకుతున్నారు, సస్పెండ్ అవుతున్నారు. ఆ అధికారులకి ఎవరికైతే సహకరిస్తున్నారు, ఆ అధికారులు ఎవరికైతే భయపడి చేస్తున్నారో, తాయిలాలకి భయపడి చేస్తున్నారో, వాళ్ళను కూడా శిక్షించాలి, వాళ్ళని కూడా పట్టుకోవాలని చెప్పి ఈసీని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ సార్, ఇప్పుడు ఎవరైతే కలెక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేయడానికి ఉంటుంది కదా సార్, ఎందుకంటే మమ్మల్ని ఇట్లా ప్రెషర్ చేస్తున్నారు, మమ్మల్ని మా మీద ఇట్లాంటి ఒత్తిడి కలుగుతుంది, ఇలాంటి మంత్రులు వచ్చేసి ఇట్లాంటి మా ఐడీలు అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎందుకు ఈసీకి ముందే వాళ్ళు కంప్లైంట్ చేయలేకపోయారు, దేనికి భయపడ్డారు వాళ్ళు అసలు? మా 75 సంవత్సరాల స్వతంత్రంలో ఇప్పటిదాకా జరిగినటువంటి చర్యలన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు జరుగుతా ఉన్నాయమ్మా. ఉదాహరణకి కోర్టులు కూడా ఐఏఎస్ ని ఐపీఎస్ ని కూడా శిక్షిస్తా ఉన్నారు. మీరు మొన్న కూడా చూసారు రీసెంట్ గా ఇద్దరు ఐఏఎస్ ని శిక్షించడం జరిగింది, 4 రోజుల పాటు సస్పెండ్ అని, లేకపోతే ఇంత ఘోరమైన చర్యలు ఇక్కడ జరుగుతా ఉన్నాయి. రెండోది, ఒక డీజీపీ రాష్ట్రానికి సంబంధించి భద్రతను ఏదైతే కాపాడాల్సిన డీజీపీయే కోర్టు బోన్ ఎక్కుతా ఉన్నాడు. ఎందుకు అంత మీరు ఎందుకు అంత గులాంగిరి చేస్తా ఉన్నారు? డీజీపీ స్వయంగా కోర్టు బోన్ ఎక్కాడు, సిఎస్ చీఫ్ సెక్రటరీ స్వయంగా కోర్టు బోన్ ఎక్కుతా ఉన్నాడు, అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ కూడా సస్పెండ్ అవుతా ఉన్నారు. నిజంగా ఆలోచించుకోవాలి అధికారులు కూడా. అయ్యా ప్రజల పక్షాలు తీసుకుంటున్నారు, ప్రజల జీతాలు తీసుకొని మీరు పనిచేస్తూ ప్రజల పక్షాన్ని ఉండాల్సినటువంటి పెద్దలు కూడా మీరు కూడా కొంతమందికి దాసోహం అంటే కరెక్ట్ కాదు. మీకు ఎవరికి చెప్పుకోవాలి? అధికారులు మీరుండి మీరు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అన్ని ఘోషిస్తా ఉన్నాయి, మేము కూడా ప్రశ్నిస్తున్నామమ్మా. అంటే ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఎవరైతే అధికారులు ఉన్నారో ఇప్పుడు వీళ్ళ ఉద్యోగాలు పోతున్నా కూడా ఎందుకు వాళ్ళకి లొంగిపోతున్నారు? ఇక్కడ వాళ్ళ ఉద్యోగాలు పోతున్నా, డిస్మిస్ అవుతున్నా, సస్పెండ్ అవుతున్నారు, అయినా కూడా ఈసీకి కానీ కేంద్రానికి కానీ ఎందుకు వాళ్ళు ఫిర్యాదు చేయలేకపోయారు? అదే నేనేమంటానంటే ఎందుకు అనే క్వశ్చన్ మాకు వస్తుందమ్మా. ఎందుకంటే కొంతమంది అధికారులు ఎందుకు ఇలా చేస్తారో మాకు అర్థం కావడం. ఉదాహరణకి మనం జరిగిన విజయవాడలో జరిగినటువంటి ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ వాళ్ళు వచ్చేసి విజయవాడలో మీటింగ్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు, ఏది ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు విపరీతంగా చేరుస్తున్నారు, ఎందుకు అలా జరుగుతా ఉంది, అభియోగాలే కాదు మేము చూసామని చెప్పి చేసి మీటింగ్ అన్ని పెట్టి రివ్యూలు అంతా పెట్టిన తర్వాత వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి డైరెక్ట్ గా అక్కడి నుంచి రాష్ట్రానికి ఎన్నికల కమిషన్ కి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన్ని సస్పెండ్ చేసేయండి, ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టండి అని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది. నిజంగా చూడాలి, నిజంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి క్రిమినల్ కేసులు పెట్టమని ఈసీ చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్న పత్రికల్లో, నిజంగా అది కానీ జరిగినట్లయితే బాధాకరం కాదా? కొరవ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అధికారులు కానీ ఎంఆర్ఓ స్థాయి కానీ ఆర్టీఓ స్థాయి నాయకులు ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. అయ్యా మీరు ఈ పనులు కానీ చేసినట్లయితే రాబోయే కాలంలో మీరందరూ కూడా జైలుకి వెళ్తారని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఇంకొక విషయం, ప్రజల పక్షాన నిలబడాల్సిన అధికారులే ఈ విధంగా ఒక పార్టీలకి తొత్తులుగా మారడం మాత్రం బాధాకరం అమ్మా. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మాతో పాటు జూమ్ కాల్లో వచ్చినందుకు ధన్యవాదాలు.